ఈ సూపర్ సిక్స్ లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్ లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో, ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే 121,619 కోట్లు అవుతా ఉంది. కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తా ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు, అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్, ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ జగన్ అన్న విద్యాదీవెన ఇస్తా ఉన్నాడు, వసతిదీవెన ఇస్తా ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు, లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం. ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్, మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం, దానికి ఖర్చు 1,850,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం. రైతన్నలకు చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తా ఉన్నాడు, చేయక తప్పది ఎవరికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 150,718 కోట్లు. జగన్ ఎంతో కష్టపడితే, ఎప్పుడూ జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 150,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ టెన్ అంటాడు, ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్, 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ, ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా, 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి.